బిగ్గరగా ఒకసారి స్తోత్రం చదువుదామా? రెండు చేతులు చెప్పండి. తండ్రి కొడుకులు ఇద్దరు సువార్త కరపత్రాలు పంచడానికి వెళ్ళేవారట ప్రతిరోజు. ఒకరోజున బాగా వర్షం వస్తుంది. ఆ తండ్రి ఏమన్నాడంటే, నాయన ఈరోజు ఇంకేం వెళ్దాంలే, జోరు వర్షం పడుతుంది, వద్దులేరా అంటే, డాడీ నిన్న మిగిలినటువంటి నా దగ్గర ఒక 10 15 కరపత్రాలు ఉన్నాయి, వర్షమో నేను వెళ్ళి ఇంతవరకు పంచొస్తానని ఆ అబ్బాయి ఆ కరపత్రాలు సువార్త కరపత్రాలు పంచడానికి వెళ్ళాడు. అన్నీ అయిపోయినాయి, ఒక్కటే ఉంది. ఎవరు కళ్ళు తలుపులు వేసుకున్నారు ఇళ్ళల్లో, జోరు వర్షం కదా. ఎందుకనో ఈ పేపరు ఈ కరపత్రాన్ని అట వెళ్తున్నప్పుడు ఈ ఒక్కటి మాత్రం ఎందుకు అని అలా చూస్తే తలుపేసి ఉంది. తలుపు లోపల ఎవరున్నారు వాళ్ళు తలుపు తట్టిచ్చేద్దామని గబగబా వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తడితే తీల. రెండోసారి తట్టాడు, తీల. మూడోసారి తట్టాడు, తీల. ఇంక పోనివచ్చు కదా, లేదు, ఈ కరపత్రాన్ని ఒక్కదాన్ని సేల్ చేయాలని మరలా కొట్టాడు. అప్పుడు ఒక సిస్టరు అంటే ఒక మహిళ లోపల నుంచి వచ్చి కళ్ళనీళ్ళు దులుపుకొని తుడుచుకొని ఆ కరపత్రం తీసుకొని వెళ్ళిపో బాబు అనింది. అది చూస్తే ఆ హెడ్లైన్లో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానికి నిత్య జీవము కలుగునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించెను అని రాయబడింది. అప్పుడు వెంటనే ఆమె కళ్ళు దులుపుకొని, నన్ను ప్రేమించేవారు కూడా ఈ లోకంలో ఉన్నారా అని చదివింది. ఆ చర్చి అడ్రస్ కింద ఉంది. ఆదివారం వచ్చిన తర్వాత ఆమె ఆదివారపు ఆరాధనకి, రే మాట సరిగా అర్థం కావట్లేదు కదమ్మా, ఎక్కువ వస్తుందా, ఎక్కువ తగ్గించు, అది ఇటు వస్తుందా, మీకు మాట స్పష్టంగా ఉందమ్మా, గందరగోళంగా ఉందా, బాగుందా, ఆ వెనకాలకు కూడా బాగుందా, అర్థమవుతుందా, ఓకే, దగ్గరగా స్తోత్రం చెప్దాం. ఆదివారం, ఆ మరుసటి ఆదివారం ఆమె చర్చికి వెళ్ళింది. సాక్ష్యాలు చదువుతున్నారు, ఏమి కూడా లేచి నిల్చొని, అయ్యా నాకు సాక్ష్యం ఉంది, నీ సాక్ష్యం చదుదాం అనుకున్నాడు. ఏంటమ్మా అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పించారు. అయ్యా మొన్న పోయిన గురువారం నేను, నాకెవరూ లేరు, ఒకరలా ఉన్నా అందరూ ద్వేషించేవారే కానీ నాకు ప్రేమ పంచేవారు ఎవరూ ఈ లోకంలో లేరు, ఎందుకు నిన్ను బ్రతకడం, నేను ఎవరికి ఉపయోగం, నా బ్రతుకు ఎవరికి ఉపయోగం, మేలుకరం, అందరూ ద్వేషిస్తున్న ఈ మనుషుల మధ్యలో నిన్ను బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది అనుకొని నేను నా ఫ్యాన్కి ఊరు పెట్టుకొని స్టూలు ఎక్కి ఆ స్టూల్ మీద నుండి ఆ ఉరితాండు నా మెడకు పెట్టుకున్నానయ్యా. ఇక స్టూల్ తందామనుకున్నప్పుడు తలుపు తట్టారు ఎవరో. ముందు తీయకూడదు అనుకున్నాను, ఒక్క నిమిషం ఆగి ఎవరో పాపం వచ్చారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోదామని, మరలా నేను బాగా షార్ప్ ఎక్కువ అవుతుందిరా, చాలా గందరగోళంగా ఉంది మరి మాకు, ఎంత స్లోగా మాట్లాడినా అట్లా ఉంటుంది. సరే ఇక నేను ఆ తలుపు ఒకసారి తీసేద్దామని తలుపు తీసానండి. తలుపు తీసిన వెంటనే ఇక ఒకసారి ఉరి పెట్టుకున్నాను కదా, ఒకసారి తలుపు తడుతున్నారు, ఒక్క నిమిషం చూశాను, ఒకసారి తట్టి వాళ్ళు వెళ్ళిపోతారులే అనుకున్నాను, ఒక్క 2 సెకండ్లు చూశాను, సరే ఇంకెళ్ళిపోయి ఉంటారులేని మరలా ఉరితాడు కలుపు పెట్టుకున్నాను. మరలా తట్టారు, మళ్ళీ డస్ట్బిన్స్ అనిపించింది, మరలా చూశాను,
కాసేపు ఆగితే ఆడే పోతాళ్ళే ఎవరో అనుకున్నాను. మరలా 2 నిమిషాలు ఆగి మరలా తలుపు తడుతున్నారు. 3వసారి 4వసారి తలుపు తడుతున్నప్పుడు నేను తట్టుకోలేక ఒక్కసారి అతను పంపించేసిన తర్వాత ప్రశాంతంగా చచ్చిపోదామని నేను వచ్చానండి. వచ్చిన వెంటనే కరపత్రం పట్టుకొని బాబు కనిపించాడు. కానీ నేను దాన్ని చదివినప్పుడు నా హృదయంలో ఉన్న దుఃఖం నుండి విడిపించబడే మాట ఏమిటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. నన్ను నిజంగా ప్రేమించేవారు ఉన్నారా? నన్ను అర్థం చేసుకునేవారు ఉన్నారా? నేను ఎవరి కొరకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నేను మంచి చేయాలనుకున్నప్పుడు నాకు కీడు తలపెట్టే మనుషుల మధ్యలో నేను ఎందుకు బ్రతకాలనుకున్నాను? కానీ అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడని, ప్రేమించే నాథుడు ఉన్నాడని నేను గ్రహించి అది చదివిన తర్వాత నా హృదయంలో ఎక్కడ లేని ఆదరణ కలిగిందండి. నేను చనిపోవాలనే ఆలోచన నేను తీసివేసుకున్నాను అని చెప్పిందట. ఓకే, నిదానంగా వెలుగుతుందట్టుంది, కరెంటు స్లోగా ఉంది. హల్లెలూయా, బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక మంచి మాట ఒక మనిషిని చనిపోకుండా బ్రతికినచ్చింది, ఆ చిన్న కరపత్రం. అర్థమవుతుందా? అలాగనే మన జీవితంలో ఓ చిన్న మాట మన బ్రతుకులను మార్చేసింది, మన ఆలోచన విధానాన్ని మార్చేసింది. అది దేవుని యొక్క మాట. మంచిది, ఈరోజున స్త్రీల కూడికలో మీరు వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మరి నేను చెప్పింది మీరు అవలంబించుకోండి, ఇతరులకు కూడా కాస్త తెలియచేయండి. ఓకే, హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ఈ పరిశుద్ధ గ్రంథములో స్త్రీకి దేవుడు అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు, మీరు చాలాసార్లు వారి మాటలు వినకండి, స్త్రీని తొక్కుతున్నారని, పైకి రానివ్వటం లేదని అనుకోమకండి. మీ స్థానాన్ని కానీ మీరు గమనిస్తే అద్భుతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని నిలిపాడు. బైబిల్ చెబుతుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది అని. అంటే ఇంటిని అద్భుతమైన రీతిలో సర్దకలిగినటువంటిది, ఇల్లుని అందంగా ఉంచగలిగినటువంటి బాధ్యత స్త్రీదే. మీరు గమనించండి, వాస్తవంగా మీరు 4 రోజులు ఊరెళ్తే మమ్మల్ని కానీ ఇల్లు చదరమంటే ఎలా చదువుతామో మీకు తెలుసుగా. పప్పు డబ్బా ఎక్కడ పెడతామో, ఉప్పు డబ్బా ఎక్కడ పెడతామో మాకు తెలీదు. అసలు మడత ఎలా బట్టలు ఎలా మడతయ్యాలో మాకు తెలియదు. మడతేస్తాంలే, ఏదో ఒక రకంగా మదర జుట్టు ఎక్కడ పెడతాం. ఒక స్త్రీ గ్లాస్ ఎక్కడ ఉండాలో, చెంబు ఎక్కడ ఉండాలో, ఆ డేక్సాలు ఎక్కడ ఉండాలో అన్నీ సర్దినట్లే కుటుంబంలో భర్తకే స్థానం ఇవ్వాలి, పిల్లలకే స్థానం ఇవ్వాలి, ఇంట్లో ఉన్న పెద్దవారు అత్తమామల్ని ఎలా గౌరవించాలి, వారిని ఏ రీతిగా సవరించుకోవాలనేటువంటి ఒక అద్భుతమైన బాధ్యతని దేవుడు స్త్రీ చేతిలో పెట్టాడు. కుటుంబాన్ని కట్టే బాధ్యతని దేవుడు మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో పెట్టాడు. ఎంతమందికి తెలిసింది? అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, జ్ఞానవంతురాలైతే ఆ ఇల్లుని చక్కగా కట్టుకుంటుంది, మూర్ఖురాలు మూడు రాళ్ళు ఉంటారే పాడు చేసుకుంటారు అన్నాడు. అంటే పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా స్త్రీ చేతుల్లో పెట్టాడు దేవుడు. ఆ ఇల్లు అందంగా తయారైందంటే, అంటే కుటుంబం, ఆ కుటుంబం అందంగా ఉందంటే, 10 మందిలో పరువు కలిగి ఉందంటే, ఆ కుటుంబానికి ఒకవేళ యజమానుడు బుద్ధిహీనుడు అవ్వచ్చు, మూర్ఖుడు అవ్వచ్చు, అయినా ఆ ఇల్లు సమాజంలో నిలబడి ఉంది, సమాజంలో ఆ ఇంటికి ఒక విలువ ఉందంటే ఆ స్త్రీ యొక్క ఘనత అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి.
కానీ కొన్ని ఇళ్ళు సర్వనాశనమైపోయిని కదా, మీకు తెలియంది ఏముంది, కొన్ని ఇళ్ళు కొన్ని కుటుంబాలు విడిపోయిని కదా, కొన్ని కుటుంబాలు పాడైపోయిని కదా. దానికో నాకు తెలిసి అంత ఆమె పాత్రే ఉంటుందని నేను చెప్పను, కానీ పాడు చేసుకునే విషయంలో 50% ఆ స్త్రీ చేతిలోనే ఉంది అది పాడవడానికి. కాదంటారా? అంతా మీ మీద నెట్టలేదు నేను నేరం, ఎందుకంటే ఒకడు దరిద్రుడు ఉంటాడు మూర్ఖుడు, నువ్వెంత సంసారాన్ని కట్టుకుందామన్నా ఆ మూర్ఖుడు వినడు, వాడి సంగతి ఆడు, అది నీ కర్మ, నేను చేసేది ఏం లేదు, పాపం నువ్వు దేవునికి మొరపెట్టుకోవడమే. సాధ్యమైనంత వరకు ఆ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యతను దేవుడు ఇచ్చాడు. పిల్లలు ఉన్నారా? పిల్లల్ని కనే బాధ్యత పురుషుడికి ఇవ్వలా, స్త్రీకి ఇచ్చాడు దేవుడు. ఆ బరువు మోసే, ఆ నొప్పి భరించే స్త్రీ ఎంత సహనం కలిగినటువంటిదో ఆలోచించాలి. ఆ ప్రసవేదన భరించడమే కాదు, వాస్తవంగా చెప్పాలంటే పురుషుడు ఆ బాధ భరించలేడు. అందుకని దేవుడికి బాగా తెలుసు, ఎవరికి నొప్పి భరించే వాళ్ళకే బాధ భరించే వాళ్ళ తల మీదే పెడతాడు దేవుడు. మీరు చాలామంది ఒకళ్ళిద్దరు అడుగుతుంటారు, అన్న నేను ఎంతో భక్తి కలిగినటువంటి వాడిని, నేను చర్చికి వస్తాను, చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడిని, నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నాకెందుకన్నా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, నాకెందుకన్నా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారంటే కఠినాత్ముడికి ఇచ్చాడు అనుకో, చంపి పాడేస్తాడు, దుర్మార్గుడు వాడు. అవసరమైతే నువ్వు భరిస్తావని ఇచ్చాడు, ముగ్గురుని కాదు నలుగురిని ఇచ్చినా నువ్వు సాగలవు, ఆ దమ్ము నీకుంది. ఏమనుకోమాకండి, మగ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళందరూ కఠినాత్ములు అంటాం, తిడుతున్నాను అనుకోమనుకోండి, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎందుకు ఇచ్చాడంటే భరిస్తావు కనుక. అలాగనే ఆ బాధను భరించి బిడ్డకు జన్మనివ్వగలిగినటువంటి స్త్రీ నిజంగా ఈ ప్రపంచానికి గర్వకారణం కాదంటారా? అసలు మీరు లేకపోతే మేము వస్తామా? స్తోత్రం చెప్పగలరా? నువ్వు చచ్చిపోతావు అమ్మాయి, మరలా గర్భం ధరిస్తే చచ్చిపోయే ప్రమాదం ఉంది అంటే నాకు మగపిల్లోడు కావాలి, రెండు మూడోసారి కూడా ఉంచుకుంటాను అమ్మాయి, రెండుసార్లు ఆపరేషన్ జరిగింది నీకు కుదరదు అమ్మాయి అని ఇంట్లో వాళ్ళు చెప్పినా ఇనిద్దా? అలాగూ ప్రాణాలకు తెగించి నువ్వు కంటావనే దేవుడు నీకు ఆ స్థానం ఇచ్చాడంటాను నేను. మీరేమంటారు? ఆమెను ఒక పోటు పొడు అమ్మ, ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. నా ఎదురుంగు కూర్చొని నాకు నిద్ర తెప్పిస్తున్నావా? హల్లెలూయా. స్తోత్ర రాత్రి నిద్ర ప్రచర చేసావు కదా, ఓకే సారీ అమ్మ. మా పరిచారకురాళ్ళు, మా పరిచారకులు ఎంత మంచివారు, రాత్రి వాళ్ళు నిద్రపోవాలని నాకు తెలిసి, నేను రాత్రి వచ్చేసరికి ఎంతైందిరా, 12 గంటలకి నేను వచ్చాను, అప్పుడు పరిచర్ చేస్తానేమో, కొంతమంది చేస్తున్నారు, మంచిది. ఎట్లా గట్ట నా మీద బరువు పడకుండా నా బరువును మోసేవాళ్ళు మా పరిచారకులు, వారికి నా నిండు వందనాలు. నేను తెల్లారిపోతున్న శుభ్రంగా నిద్రలేశాను, ప్రార్థన చేసుకున్నాను, మీ కొరకు ఏదో 4 మాటలు సిద్ధపరచుకొని ఇక్కడికి వచ్చాను నేను. అర్థమవుతుందా? నా ఆ బరువు అంతా వాళ్ళే పరిచర్య చేశారు, వంట చేశారు, ప్యాక్ చేశారు, భోజనం అంతా ప్యాకింగ్ చేశారు, రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నేను అనాలి కానీ 10 నిమిషాల్లో ఎవరి చేతిలో ఒకరు ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే, మీరు ఎగబడితే ఒక్కళ్ళకి కూడా ఇవ్వరు, నేను ఆనిక్కలు చెబుతా, లేచిన వాళ్ళకి ఒక్కడికి కూడా ఇవ్వద్దని చెప్తాను. ఓకే, మంచిది. భరించేటువంటి వాడికి దేవుడు ఇస్తాడు. ఇంత అంతవరకు కాదండి, పిల్లల్ని మీరు ఒక మంచి టీచర్స్, మీరు మొట్టమొదటి టీచర్ ఎవరో తెలుసా? అమ్మే కదా. ఆడేసే పిచ్చి ప్రశ్నలకి మేము సమాధానం చెప్పగలమా? చెప్పగలమా? అమ్మా ఇదెందుకమ్మా పచ్చకుంది, మరి దాని మీద ఎర్రగుంది, ఇది ఉందనుకో అమ్మా, దీని లోపల ఆ పువ్వు ఎలా వచ్చినట్టమ్మా, ఎట్నుండి వెళ్ళింది లోపలకే. వాడు వేసే ప్రశ్నలకి మగ మనిషి అయితే, రే బాబు నువ్వు నోరు వస్తావా నాకు తెలీదు అంటాడు. అమ్మ ఎప్పుడు విసిగించుకోదు, అమ్మ
ఎప్పుడూ ఇసుకు లేకుండా చేయగలిగినటువంటిదే అమ్మతత్వం. వారికి అద్భుతమైనటువంటి పాఠం నేర్పించే తల్లే. పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరికి ఎలా లోబడాలనేటువంటి ప్రతిదీ ఆ తల్లి బిడ్డలకు నేర్పించుకుంటుంది. దయచేసి మీరు గమనించాలి, వాస్తవంగా ఈ తల్లి లేనప్పుడు ఆ ఇల్లు సరిగా ఉండదు, క్రమశిక్షణలో ఉండదు. ఎందుకంటే మీలో చాలామంది గృహిణీగా ఉండడం, గృహములో ఉండడం, నేను గృహిణీగా పనిచేయడం అది అవమానకిందంగా అవమానకరంగా ఫీల్ అవుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. పాశ్చాత్య దేశాలలో మనకంటే 100 సంవత్సరాల ముందు వారిలో ఈ చైతన్యం వచ్చింది. ఎందుకంటే మేమెందుకు ఇంట్లో ఉండి పని చేయాలి, మేమెందుకు ఇంట్లో ఉండే వంట చేయాలి, మేమెందుకు పిల్లల్ని సవరించుకోవాలి, అతను కూడా ఉండొచ్చు కదా బాధ్యత, అతను కూడా పిల్లలకు సీమిడి తీయొచ్చు కదా, అతను కూడా కడగొచ్చు కదా, అతను కూడా వండొచ్చు కదా, నేను ఉద్యోగం ఎందుకు చేయకూడదని 100 సంవత్సరాల ముందు ఆ చైతన్యం పాశ్చాత్య దేశాలలో వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో ఆ తత్వం, ఆ యొక్క స్వతంత్రత, నేను కూడా ఉద్యోగం చెయ్యాలి, నేను మాత్రం ఎందుకు చేయకూడదు, నేను మాత్రం ఇంట్లో ఉండి నేను ఒక గృహిణిగా ఎందుకు ఉండాలి అనేటువంటి చైతన్యం ఇప్పుడు మనలో ఒక 20 సంవత్సరాల నుంచి బాగా పుట్టింది. అవునా కాదా? ఏంటో మళ్ళా చూస్తున్నారు. అవునా? ఇప్పుడు జరిగిన సంగతి ఒక చిన్న విషయం చెబుతాను. ఎప్పుడైతే స్త్రీ గృహాన్ని విడిచిపెట్టిందో, గృహాన్ని సవరించుకోకుండా, సంసారాన్ని కట్టుకోకుండా, కుటుంబాన్ని కట్టకుండా, స్త్రీ కూడా పురుషుని వలె కష్టపడి సంపాదించాలి, నాకు కూడా పేరు, నేను చేతకాందాన్ని ఎందుకు అవ్వాలి, ఇంట్లో నేను అన్నం వండడం, కూర వండడం, పిల్లలను చూసుకోవడమే నా పని అయితే నేను చేతకాని దాన్ని అవ్వటం లేదా అని ఎప్పుడైతే స్త్రీ ఒక చైతన్యంతో పైకి వచ్చిందో, కుటుంబాన్ని విడిచిపెట్టి పక్కకు వచ్చిందో, ఈ 100 సంవత్సరాల్లో పాశ్చాత్య దేశాలలో వచ్చిన భయంకరమైనటువంటి మార్పు ఏమిటంటే, పిల్లలు ఎన్ని రకాలుగా మార్గం తప్పాలో అన్ని రకాలుగా మార్గం తప్పారు. గమనించండి, ఇప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయడం తల్లిదండ్రుల చేతిలో లేదు. వారికి ఇచ్చిన స్వతంత్రతను బట్టి వారిలో మార్పు ఎంత ఘోరమైన మార్పు అంటే, పెళ్ళి కాకమునుపే డేటింగ్ అట, నీచాది నీచమైనటువంటి ఆ యొక్క చట్టాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఆ తెగులు ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందో తెలుసా? ఇంచుమించు భారతదేశంలో ఇప్పుడు పనిచేస్తుంది కొన్ని ప్రాంతాల్లో. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ పిల్లకి ఇప్పుడు నువ్వు చెప్పలేవు, ఆ కొడుకు ఇప్పుడు నువ్వు చెప్పలేవు. ఇప్పుడు ఇక్కడ ఒక 10-12 సంవత్సరాలు ఉన్న తల్లులు, అన్నా నేను కుటుంబాన్ని పట్టించుకోను, నేను కూడా పైకి రావాలి, నేనేంటి ఇంట్లో చేసేది, నేను ఒక చేతగాని దాన్నా, ఆ ఇంటికి నేను ఒక ఊడికి కట్టినా, నా పిల్లలు నాకు అవసరం లేదు, నా భర్త నాకు అవసరం లేదు, నేను కూడా ఒక మగోళ్ళలాగా సంపాదించి అక్కడ పడేస్తాను, ఏ ఇద్దరం వస్తాం సాయంత్రం, వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెడతాం, పెట్టేస్తాం, వాళ్ళే పడుకుంటారు, వాళ్ళే స్కూల్కి వెళ్తారు, వాళ్ళే పెద్దోళ్ళు అయిపోతారంటే, ఒక్కసారి మీరు ఆలోచించండి, మన భారతదేశంలో పుట్టాం, భారతదేశ సాంప్రదాయం బైబిల్కి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు గమనిస్తే కుటుంబ పరంగా చాలా బైబిల్కు దగ్గరగా ఉంటుంది ఆ పవిత్రత, ఆ వరసవాయులు, ఆ పవిత్రత అనేటువంటిది బైబిల్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటప్పుడు నీ కూతురు, నీ కొడుకు 20 సంవత్సరాలు దాటిన వెంటనే అతను ఏరే అబ్బాయితో డేటింగ్లో ఉంటే, నీ కొడుకుంటే తట్టుకోగలిగిన దమ్ము ఉన్నటువంటి వారు ఒకసారి చేతులు ఎత్తండి. అదేంటన్నయ్య, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ఇష్టం, వయసు వచ్చిన తర్వాత మనసు కలిసిన తర్వాత వాళ్ళు డేటింగ్లో ఉంటారో గుడ్డింగ్లో ఉంటారో వాళ్ళ ఇష్టం అన్నయ్య, మనం ఇంకా పిల్లలకు చెప్పకూడదు అన్నయ్య అన్నటువంటి వారు ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మా, మీతో సాక్ష్యం చెప్పిస్తాను నేను. అన్నా, నా పిల్లలు పవిత్రతను కోల్పోతే నేను బ్రతకలేనన్నా, నా పిల్లలు నీతిమంతులుగా పవిత్రులుగా ఉండాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి. అబ్బా, కొంతమంది ఎలా ఎత్తుతున్నారు, ఎత్తుదామా చేయి, ఎత్తుదామా ఎత్తుదా అన్నా,
ఇది ఒక రోజులో రెండు రోజుల్లో జరిగిన పని కాదమ్మా. ఏరే ఇతర దేశాలలో 100 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఆ దేశ స్త్రీలు ఏమనుకుంటున్నారు తెలుసా? మేము గృహిణీలుగా ఉండి మా పిల్లలను కాపాడుకోవాలనే తపన వారు ఇప్పుడు పుట్టింది. అనేక దేశాలలో మేము గృహిణీలుగా ఉండి నా పిల్లలకి, నా భర్తకు, నా కుటుంబానికి నేను సంతోషాన్ని పంచాలి. ద్రాక్షావల్లిగా ఉన్నావని బైబిల్ చెబుతుంది. నువ్వు ఒక ద్రాక్షావల్లివైతే నీ భర్తకి ఇంటికి వచ్చిన వెంటనే అద్భుతమైన సంతోషాన్ని పంచే స్త్రీగా దేవుడు నిన్ను నియమించాడు. నీ ముఖం చూస్తేనే అతనికి నిజంగా చెప్పాలని సంతోషం కలగాలి. నువ్వు సంతోషాన్ని పంచే ఒక అద్భుతమైనటువంటి విధానముతో దేవుడు నిన్ను డిజైన్ చేశాడు. నీ ముఖం చూస్తేనే, నీ మాట వింటేనే అతనికి ఎక్కడ లేని ఆనందం పుట్టింది. ఆకర్షణ నీలో, నీ ముఖంలో పెట్టాడు. మా ముఖంలాగా నీ ముఖం ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. మాకలాగే మీకు రెండు బాగా మొద్దు ముఖం అయిపోయి అర్థమవుతుందా ఉన్నారు ఎలా ఉంటుంది అంటారు. అసలు మీ డిజైన్ చూడండి. నిజంగా చెప్పాలంటే ఒక పురుషుడి కంటే ఒక స్త్రీ చాలా అందంగా ఉంటారని కదా సహజంగా ప్రపంచం చెప్పింది. మీ యొక్క బాడీ లేదా మీ యొక్క శరీర నిర్మాణంలోనే అద్భుతమైన ప్రణాళిక దేవునికి ఉందా లేదా? మీ మాటలో దేవుని యొక్క ప్రణాళిక లేదా? నీ భర్తకు నువ్వు పంచే అద్భుతమైన సంతోషాన్ని, ఆ ఆనందాన్ని పంచేటువంటి విధానముతో దేవుడిని డిజైన్ చేయలేదా? నీకున్న సహనం నీ పిల్లలను పెంచడానికి ఇచ్చిన సహనం కాదా? నీకున్న ఓర్పు, సహనం, ఆ కష్టపడే తత్వం దేవుడు నీకు ఇచ్చినటువంటిది కాదా? దీనిని నీవు కుటుంబం కొరకు వాడకుండా మరొక దాని కొరకు వాడితే ఆ తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకునేసరికే తరమెంబడ తరం వచ్చిన తర్వాత అనేక రానున్న తరాలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని క్రైస్తవ స్త్రీలుగా మీరు, మీకందరికి నేను మనవి చేస్తున్నాను, ఎక్కువ శాతం కుటుంబం మీద ఫోకస్ నిలపండి. స్తోత్రం చెప్పాలి. కుటుంబం మీద, బిడ్డల మీద, భర్త మీద మీ మనస్సు నిలపండి. కుటుంబాన్ని కట్టే బాధ్యత నా దేవుడు నా చేతిలో ఉంచాడు. నన్ను నమ్మి నాకు ఒక భర్తనిచ్చాడు. నన్ను నమ్మి నా కడుపునిద్దరు పిల్లలను ఇచ్చాడు. నన్ను నమ్మి నా కుటుంబాన్ని నా చేతిలో పెట్టారు. నా కుటుంబానికి నేను ఎంతవరకు న్యాయం చేయగలనో అంతవరకు న్యాయం చెయ్యాలి. నేను చనిపోయిన తర్వాత కూడా నా కుటుంబం నుంచి వచ్చే నెక్స్ట్ తరం నేను ఒక మాదిరికరమైన తల్లిగా, నానమ్మగా, అర్థమవుతుందా, అమ్మమ్మగా నేను బ్రతకాలి అనే ఒక ఆలోచన ప్రతి స్త్రీలో పుడితే ఎంత బాగుంటుందోనని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అలాగుందా? మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తరా. స్త్రీగా పుట్టినందుకు ఎంతమంది బాధపడుతున్నారు? స్త్రీగా పుట్టినందుకు ఎంతమంది బాధపడుతున్నారు? ఇప్పుడు ఎవరు ఎత్తరు? ఎక్కడెత్తరు మీరు? లేచింది మహిళా లోకం అనే వాళ్ళు వచ్చరికి స్త్రీగా మేము పుట్టడం మాకు ఈ గడ్డ మీద, ఈ భారతదేశంలో మాకు ఒక శాపమా? ఉన్న దేశాలలో స్త్రీని గౌరవించే స్థానంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని చెప్పొచ్చు. ఈ భారతదేశంలో పుట్టిన స్త్రీలు ధన్యులు. భారతదేశానికి సలాం చేయాలి మనం. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడిప్పుడే నీచమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి, కానీ భారతదేశంలో స్త్రీ పుట్టినందుకు సంతోషించాల అది ఒక 100 సంవత్సరాల నుండి. ఎందుకంటే అంతకుముందు ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు, ఆ ముసలోడు చస్తే అర్థమవుతుందండి, ఆ ముసలోడితో పాటు ఏమని కూడా తగలబెట్టేటువంటి వారు, దాన్ని సతీ సహగమనం అన్నారు. అర్థమవుతుందండి. మహానుభావుడు విలియం కేరీ గారు దాని మీద పోరాటం చేసి ఆ అజ్ఞానము నుండి, ఆ మూఢ నమ్మకాల నుంచి తొలగించి స్త్రీకి అద్భుతమైనటువంటి ఆ విడుదలనివ్వడం జరిగింది. చదువుకునే స్వతంత్రతనిచ్చాడు. అద్భుతం. అర్థమవుతండి. మీ డబ్బు మీరు దాచుకునే స్వతంత్రతనిచ్చారు. ఒకవేళ క్రూరుడైన భర్త దొరికితే ఆ భర్త విషయంలో చట్టపరంగా ఎలాంటి అతనికి శిక్ష విధించాలి, చట్టపరంగా అతనికి ఎలాంటి అదే కదా అంటారు
అనే దాన్ని కూడా మన భారతదేశం ఇప్పుడు స్వతంత్రత కలిగించింది. అవునా కాదంటారా? స్తోత్రం చెప్పాలి. ఆ స్వతంత్రతను మీ ఇష్టానుసారంగా వాడుకోకండి, న్యాయంగా వాడుకోమని మరీ మనవి చేస్తున్నాను. అసలు మరీ ఘోరంగా ఏం అనగతలకి వెళ్ళి దిశ చట్టం కింద కేసులు పెట్టకండి, మీకు దండం పెట్టి చూస్తున్నాను. దేవుని విలువ తీయొద్దు, దేవుని విలువ తీయొద్దు. బిగరగా స్తోత్రం చెప్పగలరా? మీరు నిజంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టే ఒక దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్ళి ఒక స్త్రీని మీ కళ్ళ ముందు ఉంచుతాను, నేను మీ ముందు ఉంచుతాను. భర్తకు భార్య గురించి ఆదికాండము 2:18 ఏముందంటే, తనకు సాటి అయిన సహాయమును చెయ్యాలి అని దేవుడు అనుకున్నాడు అని రాయబడి ఉంది. వినండి, నీ భర్తకు నువ్వెవరు? సాటి అయిన, గట్టిగా చెప్పండి, సాటి అయిన సహాయం. అంటే ఇప్పుడు భర్తకు సాటి అయిన సహాయం భార్య, భార్యకి సాటి అయిన సహాయం భర్త. అమ్మా ఒక్క మాట, భర్తకు సాటి అయిన సహాయం భార్య, భార్యకి సాటి అయిన సహాయం భర్త. ఇప్పుడు ఎవరికెవరు సహకారులుగా ఉన్నారు అంటే, నీవు నీ భర్తతో కలిసి సాటి అయిన సహాయంగా ఉండాలి. ఆ అమ్మాయి నిద్రపోతున్నా, ఒకసారి లేపమ్మా. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. నాకు ఈ లోపల కూర్చున్న నిద్రపోతే మహాకోపం. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దయచేసి మీరు గమనించాలి, అన్నా నేను భర్తకి సాటి అయిన సహాయం అన్నటువంటి వారు ఒక్కసారి చెయ్యత్తరా? ఓకే. దేవుడు మిమ్మల్ని తక్కువగా చేసాడు అనుకోకండి, ఇది తక్కువ అన్న మాటను నేను వాడను. భర్త తలలో నుంచి నిన్ను తీయలేదు నువ్వు ఎక్కువ దాని అవ్వడానికి, కాళ్ళలో నుంచి తీయలేదు నువ్వు తక్కువ దాని అవ్వడానికి, పక్కటెముకల నుంచి తీసినని రాయబడింది బైబిల్లో. అంటే నీ భర్త హృదయానికి దగ్గరగా ఉన్నదానివి, తనను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తివి. సాటి అయిన సహాయం అంటే తన కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తివి, తన ఆలోచన తన అంతరంగములో తొంగి చూసి తన మనోవేదను గమనించగలిగినటువంటిది. అర్థమవుతుందా? తనకు అన్ని విషయాలలో సహకరించి నాకంటూ ఈ లోకంలో ఉంది అంటే నా లాంటి మనిషి తల్లి కాదు తండ్రి కాదు, సొంత భార్య అయి ఉండాలి. ఇది దాని అర్థం. బిగరగా స్తోత్రం చెప్పాలి. కొన్నిసార్లు నీ భర్త తల్లిదండ్రుల దగ్గర కూడా కొన్ని విషయాలు మాట్లాడడం, నీ దగ్గర మాట్లాడాల్సి వస్తుంది. నీ దగ్గర మాట్లాడాలంటే మీలో చాలామంది అంటుంటారు ఏమిటంటే, మా ఆయన నా దగ్గర దాసి పెడుతున్నాడు అన్నయ్య అని. దాసి పెడుతున్నాడు అంటే దాని అర్థం ఒకవేళ నీ తప్పు కూడా ఉందేమో చూడు. అర్థమవుతుందా? నువ్వు ఒక మంచి సలహాదారివైతే, నువ్వు ఒక మంచి అర్థం చేసుకునే వ్యక్తివైతే నీ దగ్గర దాయాల్సిన అవసరమేముంది? ఇప్పుడు నీకు అంతరంగికులు ఎవరో ఉంటారు, వారితో నువ్వేమీ దాయకుండా మాట్లాడతావు. ఎందుకు? వారి మీద నీకేం కలిగింది? నమ్మకం కలిగింది. నమ్మకం లేనటువంటి వారి దగ్గర మనం ఏ రహస్యమైనా మాట్లాడతామా? ఆ నమ్మకాన్ని కలిగించుకునే బాధ్యత ఎవరిది? నీదే కదా. కాదంటారా? బైబిల్ చెబుతుంది గుణవతైన భార్య ముత్యము కంటే విలువైనది అన్నాడు. కొట్టు చప్పట్లు ఒకసారి. ముత్యం ఎవరికైనా ఇష్టం ఉండదా? ముత్యం తెల్లటిది, పరిశుద్ధమైనటువంటిది. ముత్యం గుండ్రటిది కదా, చక్కగా లోపం ఎక్కడ వంకరలు ఉండవు, చక్క గుండ్రంగా తయారైపోయింది. అది వంకర బుద్ధి లేనటువంటిదని కూడా చెప్పుకోవచ్చు. ఆ ముత్యం తనకి చాలా విలువ ఉంటుంది.
ఆ మాట్లాడే మాటలకు కానీ ఆమె జీవితానికి కానీ చాలా విలువ ఉంటుంది. ఇది కూడా ఎక్కడ తయారవుతుందంటే సముద్రములోనే, లోకములో నుండే వస్తుంది అది. సముద్రం అనగా లోకము, లోకములో నుండే వస్తుంది. కానీ ఆ ముత్యము కంటే విలువైనటువంటిదని స్త్రీని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, మీకు ఇంకా చెప్పాలంటే భర్తకు కానీ భార్యకు కానీ కుటుంబానికి కానీ ఆధారమైనటువంటి వారు ఎవరో తెలుసండి? ఇల్లాలే. మా ఇంట్లో దీపము లేదన్నా అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. దీపం లేనటువంటి వారు చేతులు ఎత్తండి. దీపం ఉందన్న మా ఇంట్లో ఉన్నటువంటి వారు. అసలు దీపం లేకపోతే ఎలా ఉంటుంది? మీ ఇంట్లో లైట్ లేకపోతే ఎలా ఉంటుంది? చూడండి, అందుకనే పెద్దలు మహానుభావులు దీని గురించి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. స్తోత్రం చెప్పగలరు? ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఇంటికి గోపురమా, ఇంటికి గోపురమా ఇల్లాలు? ఎవరో మీరు గోపురం లాగుంటారా దీపం లాగుంటారా? ఏం గోపురం ఎక్కరాదండి. అదేనమ్మా, ఏంటి ఆయన, ఆయన పెత్తనాలు ఎక్కడ, ఇంక జల్లు ఆయన పెత్తనాలు, నాదే ఇక పెత్తనం. అప్పుడు ఏమైందేమా, గోపురమైందా దీపమైందా? గోపురం. నీ పెత్తనం చల్లాలనడంలో అది మూర్ఖంగా ఎప్పుడు ప్రవర్తించొద్దు. అర్థమవుతుందా? ఒకవేళ నీ భర్తకు ఒక అద్భుతమైన సహకారిగా ఉంటే దేవుని దగ్గర, సంఘములోను, నీ కుటుంబములోను అద్భుతమైన పేరు వస్తుంది మీకు. బిగ్గరగా స్తోత్రం. నెనరు గల స్త్రీ కొనియాడబడును అని బైబిల్ చెబుతుంది. నెనరు గల స్త్రీ కొనియాడబడును అని రాయబడి ఉంటుంది. నిజంగా నాకు తెలియక అడుగుతానమ్మా చెల్లి, అక్కలు ఉండారేమో. అక్కలు అంటే ఇంక పెద్దోళ్ళు అయిపోయారుగా, వాళ్ళని నేను అడగలే. హల్లెలూయా. ఇంకా అక్కలది ఏముంది లేదు. నాకంటే పెద్దోళ్ళు అంటే ఇక కొడుకులు కోడళ్ళు, అర్థమవుతుందా? బుడ్డి మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళని మిమ్మల్ని అడగను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? రెండు చేతులు చెప్పండి. స్త్రీలకి కాస్త పొగిడితే బాగుంటుందంట కదా, నిజమేనా? ఏంటమ్మా నిజమేనా? ఎక్కువ శాతం ఈ బెవర్స్ గాళ్ళకి తెలుసు ఆ విషయం. స్త్రీ అందాన్ని పొగిడితే వాడు ఎలాంటి బెవర్సుడైనా వాడిని ఇష్టపడి చేస్తారంట కదా. పొగడడం వేరు, మీకున్న క్యారెక్టర్ను బట్టి మిమ్మల్ని మెచ్చుకోవడం వేరు. కొనియాడడం అన్నాడు ఇక్కడ. కొనియాడడం అంటే దాని అర్థం ఏమిటంటే, ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇక్కడ లేరు, ఇక్కడ మీరు లేరు, నీ గురించి మేము మాట్లాడుకుంటున్నాం, ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, నీతిమంతురాలురా, ఆడికి ఆ అమ్మాయి కాబట్టి కోపరం చేస్తుంది, కానీ ఇంకొకరైతే చేయలేరు, వాడు మూర్ఖుడాడు. నీ అందాన్ని కాదు పొగడాల్సింది, అందాన్ని దారిన పోయే కుక్క కూడా పొగిడిద్ది. తే పక్కన పెట్టు. అందాన్ని కాదు పొగడాల్సింది, నీలో ఉన్న సద్గుణాలను పొగడాలి, నీలో ఉన్న ఘనాలను పొగడాలి, నీలో ఉన్న ఆ యొక్క అద్భుతమైన దైవభక్తిని గురించి పొగడాలి. ఇలాంటి పొగడతలు నీకు రావాలి, ఇలాంటి ఘనత నీకు రావాలంటే ఒక స్త్రీని మీ ముందు ఉంచుతాను నేను. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఓకే, చూడండి, మీకు అందరికి తెలిసిన ఆమె, ఆమె చాలా ఆశీర్వాదకరంగా అద్భుతమైన కుటుంబాన్ని కట్టుకున్నటువంటి స్త్రీ అని చెప్పొచ్చు. ఆమెను గురించి నేను బైబిల్లో 24:16 ఒక మాట నేను చదివాను. చూడండి, 24:16 ఒక మాట చూడు చెల్లి. ఆ చిన్నది మిక్కిలి చక్కనది ఆమె కన్నిక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా.
నేను మరలా చదువుతున్నానండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనది ఆమె కన్యక. ఆ చిన్నది మిక్కిలి చక్కనది ఆమె కన్యక. చక్కనది కన్యక. కన్యక అనేటువంటిది పవిత్రతకు నిదర్శనంగా ఉంటుంది. చక్కని స్త్రీ, చక్కని స్త్రీ అంటే దయచేసి మీరు గమనించాలి, ఆమె ఆత్మీయ సౌందర్యవతి అని బైబుల్ ఆమెను పొగుడుతుంది. చప్పట్లు కొట్టు ఒకసారి. ఆత్మీయ సౌందర్యవతి కన్యక అనేటువంటి ఆమె, ఆమె పవిత్రతకు, ఆమె పరిశుద్ధతకు నిదర్శనంగా ఉంటుంది. తన హృదయంలో కూడా ఆశించినటువంటి పవిత్రత కలిగిన స్త్రీ. ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని బైబిల్ చెబుతుంది. సరే, అది వేరే సబ్జెక్ట్, అది వేరే సంగతి, పక్కన పెడదాం. ఇక్కడ ఎవరైనా యవనస్తురాళ్ళైన చెల్లెళ్ళుంటే ఒకసారి మీరు గమనించండి, ఈమెకి ఇప్పుడు పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథము ఏమి సెలవిస్తుందంటే, ఆమెను ఏ పురుషుడు కూడా కూడలేదు అని బైబిల్ చెబుతుంది. ఇక్కడ పెళ్లి కానిటువంటి యవనస్తురాలైన చెల్లెళ్ళు, కూతురులు ఎవరైనా ఉంటే ఒక్క మాట వినండి, నీ పవిత్రత ఎంత ముఖ్యమో, నీ జీవితం పెళ్లి కాకముందే అపవిత్రపరచుకోవాలని నీచమైనటువంటి ఆ కోరిక కొరకును తపన పడుతూ ఉన్నట్లయితే నీ జీవితం నీ చేతులతోనే పాడు చేసుకుంటావు, నీ చేతులతోనే పాడు చేసుకుంటావు. ప్రతిదానికి ఒక టైం ఉంది, ప్రతిదానికి ఒక టైం ఉంది. నీ వివాహం అయ్యేంత వరకు నీ పవిత్రతను కాపాడుకోవాలి, నీ వివాహం అయ్యేంత వరకు నీ కోరికలను చంపుకోవాలి. అర్థమవుతుందా? ఈ లోపల నువ్వు ఏదో నీ కోరికను నెరవేర్చుకోవాలి అనుకున్నట్లయితే సమాజము నిన్ను ఊసిపెడుతుంది, కుటుంబము కృంగిపోతుంది, దేవుడు కూడా నిన్ను అసహించుకునే ప్రవర్తనలోను ఉంటున్నావు. కానీ నువ్వు నీ కోరికను నెరవేర్చుకోవడానికి ఎంతమందిని దుఃఖపరుస్తావు ఒక్కసారి మీరు ఆలోచించాలి. కానీ ఒక విషయాన్ని యవనస్తులైన పిల్లలు గమనించండి, నీ కోరిక నెరవేరిన మరుక్షణము నుండి, నీ కోరిక నెరవేరిన మరుక్షణము నుండి నీ మీద నీకే నమ్మకం పోతుంది, నీ మీద నీకే అసహ్యమేస్తుంది. నువ్వు ఎవరైనా నిన్ను కొనియాడితే, ఎవరైనా మంచి పిల్లంటే నీ మనస్సాక్షే నిన్ను నిందిస్తుంది. తోని బతుకు పాడుగాను, వాళ్ళు మంచివారు అంటున్నారు, నువ్వు మంచిదానివి కాదు అని చెప్తూ ఉంటుంది ఎప్పుడు నీ మనసు. అందుకని నీ మనసును కంట్రోల్ చేసుకోవడం చాలా ప్రమాదం. ఆ తర్వాత నిన్ను ఏదో ఒక మాయ చేసో, మబ్బి పెట్టో, ఒకటికిచ్చి పెళ్లి చేయొచ్చు. కానీ ఆ పెళ్లి చేసిన తర్వాత కూడా నీ భర్తని నేను మోసం చేశాను, నా భర్తకు నేను సరైనటువంటి దానిని కాదు, నేను నా భర్తను నేను మోసం చేశాను, ఇతడు పవిత్రుడు నేను అపవిత్రురాలని, నా పెళ్లికి ముందే నేను పాపం చేశాను అనే ఒక ఆ భయంకరమైనటువంటి క్షోభ నీ జీవితకాలం అంతా అనుభవిస్తావు. ఒక క్షణికమైన ఆవేశం కొరకు నీ జీవితంలో మనశ్శాంతిని కోల్పోతావు, నీ జీవితంలో భయంకరమైన ముద్ర నీ వేసుకుంటావు. అందుకనే పెళ్లి కాకముందు ప్రతి స్త్రీ కన్యకగా ఉండండి. పెళ్ళి అయ్యేంత వరకు ఇది పెళ్లి కాని పిల్లలకి నేను ఒక హెచ్చరికగా నేను మాట్లాడుతున్నాను. ఇంకా పెళ్లి కానిటువంటి పిల్లలైతే, నా చెల్లెల వయసు దాటిపోయింది ఇప్పుడు, నా కూతుర్ల వయసు మీకు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీకు నీ తల్లో నీ తండ్రో నీ పక్క నుండి కాపలా కాయలేరు, నీతో రాలేరు. కానీ వారు రాలేదన్నంత మాత్రాన, వారు చూడలేదన్నంత మాత్రాన నీ జీవితాన్ని పాడు చేసుకొని సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దని నేను మీకు బ్రతిమలాడి చెబుతున్నాను. కానీ ఇప్పుడు మీరు పాపం చేయడానికి ఎన్నో ద్వారాలు సాతానుడు తెరిచిపెట్టాడు. ఒకప్పుడు అన్ని ద్వారాలు తెరవబడలేదు యవనస్తుల కొరకు, ఇప్పుడు అన్ని ద్వారాలు తెరవబడినాయి. ఒక యవనస్తురాళ్ళ కొరకేంటి? పెళ్ళైన స్త్రీల కొరకు కూడా సాతానుడు అన్ని విధాల ద్వారాలు తెరిచాడు. నువ్వు ఏ టైంలో అయినా, ఎప్పుడైనా, ఎలాగైనా పాపం చేయడానికి ద్వారాలు తెరిచి కూర్చున్నాడు సాతానుడు. దయచేసి ఆ విషయంలో పవిత్రతను కాపాడుకోండి. ఇక్కడ సౌందర్యవతి అని బైబుల్ చెబుతుంది, ఆమె మిక్కిలి చక్కనది, మిక్కిలి చక్కనది. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలవా? మరొక్కసారి చెప్పండి. మిక్కిలి చక్కనది అంటే
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది కాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అంటే దీంత అవసరం లేదా? మరి గుణవతైన భార్య అనే స్త్రీలో మీరేంటన్నయ్య, శుభ్రంగా ఉండండి, మీ భర్తని సౌందర్యాన్ని కోరుతున్నాడు అని చెప్పారు కదా, విన్నారా? అసలు గుణవతైన భార్య ఎంతమంది విన్నారు? యూట్యూబ్లో వినలేదా? ఇంకొకసారి వెళ్ళినండి, ఈరోజు వినండి. అమ్మా, నేను అనేది ఏమిటంటే, నీ భర్త ఇది సత్యమే, నేను కాదనను, నీ భర్త నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు, శరీర శుభ్రాన్ని కూడా కోరుకుంటున్నాడు. ఒక్కొక్క తల్లి సరిగా తలాదువదు, అర్థమవుతుందా? శుభ్రంగా ఉండదు, ఒక రకమైన, మరి నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాడికి నీ ముఖం చూడగానే పెద్ద దరిద్రం ముఖం చూసినట్టు ఉంటుంది. నేను ఏమీ లేదు అన్నయ్య, నాకేం పట్టు చీరలు లేవు, ఇక్కడ మేము పేద. పట్టు చీరల గురించి కదమ్మా నేను చెబుతుంది. ఉదయాన్నే లేచి బ్రష్ చేసి, ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసి, ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసి, కాస్త శుభ్రంగా సబ్బుతో ముఖం కడుక్కొని, రెండు నిమిషాలు దువ్యాంతో అలా దూకొని, మూడన్నా వేసుకొని శుభ్రంగా ఇంట్లో ఇల్లాలు తిరుగుతుంటే ఎంత బాగుంటుంది. ఆ బూజు పట్టిన నైటి, ఆ మరకలైన పనికి మాలిన, ఎక్కడెక్కడ ఏ ఆ చేపల్లో కూర్చుంటుంది, ఆ మెతుకుల్లో కూర్చుంటుంది రాత మనిషి. ఆ నైటీలో 10 గంటలకు కూడా రాచేసి ఆడు చూడగానే, సరే నా పని ఉంది నేను వెళ్తున్నానులే అని వెళ్ళిపోతాడు. ఏమనుకోవద్దాం, ఇలాంటివి కూడా చెబుతాడు అన్నయ్య. మరి నేను స్త్రీల కూటంలో చెప్పేటప్పుడు మరి కొన్ని చెప్పాలి కదమ్మా, అందుకని చెబుతాను. ఏమనుకోద్దే, నాకు తోడు పుట్టిన వాళ్ళ పింటి వాళ్ళలాగా చెబుతున్నాను. మీ శుభ్రాన్ని భర్త కోరుకుంటున్నాడనే సంగతి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బయటపడరు. హల్లెలూయ, స్తోత్రం చెప్పగలరా? 50 ఏళ్ళు వచ్చింది అన్నయ్య, ఇంకేం శుభ్రం అంటే, ఆ మనిషిలో లూసిఫర్ గారు దూరతాడు, నీకు తెలుసో తెలీదో. అందుకని నీ కుటుంబాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి, నీ భర్తను నువ్వు కాపాడుకోవడానికి, అర్థమవుతుందా, నీ పాత్ర నువ్వు నీ యొక్క దాన్ని ఏమంటారు, పాత్ర అంటారా, ఏమంటారు, నీ స్థానంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, హల్లెలూయా చెప్పండి. గుణ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:1-4 చదివితే ఒక మాట మనకు బయటపడింది అక్కడ, చూడండి. అటువలే స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండు అమ్మా, అందువలన వారిలో ఎవరైనను తల్లి వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారముకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణములను అక్షయ అలంకారముల గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి విలువగలది. బా, ఎంత అద్భుతమైన చెల్లి అమ్మ. 4వ వాక్యం, సాధు నీలో ఉండవలసిన స్వభావం ఏమిటంటే సాధు స్వభావం, గద్దరతనం పక్కన పెట్టండి. అమ్మ, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నా తల్లి భూకంపం వచ్చినట్టు ఉంటుందమ్మా, భూకంపమే ఇంట్లో. అసలు మగ మనిషిలాగా అరవడం, కేకలేయడం, అమ్ము ఆ ముఖం చూస్తేనే, ఆ రంకెలు చూస్తేనే మనిషి ఏమో ఆడమనిషే, స్వరమేమో అమ్మో, స్తోత్రం గుండెలు దడా,
మొన్నేదో చెప్పానే, గుడుక్కర్ర తీసుకొని ఎంట పడిందంట భర్త అంట. ఆడు భయపడి పరిగెత్తి సింహభవంలోకి వెళ్ళి సింహానికి ముందుకు నెట్టి వెనకాలన్నాడుకి ఏం చేయలేవని. అంటే వాడికి సింహం అంటే భయం లేదు, కానీ భార్య గొడుక్కర్ర తీసుకుంటే మామూలుగు పోయిలా. మరి ఏం చేసి భయపెట్టిందో ఆ తండ్రికే తెలియాల. మీరు సాధువులని గుర్తుపెట్టుకోండి, మీరు సాధువులుగా ఉంటే మీ దేవుడు మీ పక్షాన నుండి మీ భర్తని సాత్వికుడుగా మారుస్తాడు అంటారు. నేను నీవు మృదువుగా మాట్లాడు, మృదువైనట్టు మాటలో మృదుత్వం ఉండనివ్వండి. ఆడమ్మగ తేడా లేకుండా మాట్లాడకండమ్మా, మీకు వందనాలు. అందుకనే మీరు మృదువైనట్టు ఇంకా అమ్మా మీ అక్షయ అలంకారములు గల, అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. అక్షయ అలంకారము గల మీ హృదయపు మీ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. నీ అంతరంగం అన్నాడు ఇక్కడ, మీరు గమనించాలి. నీ అంతరంగ స్వభావం, నీలో దాగి ఉన్నటువంటి భ్రమరాంబ బయటికి రానివ్వకూడదు, దాన్ని చంపి పడేయండి. భ్రమరాంబ తెలుసుగా, ఆదిశక్తి సంతానం అంతా ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. చాలా మెలుకుతూనే ఉన్నారు. క్రీస్తు రక్తములో కడగబడిన యేసయ్య సంతానము స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ అంతరంగ స్వభావం ఎలా ఉంది? అంతరంగ స్వభావము ఎలా ఉందని, ఎలా ఉండాలని చెప్పాడు? మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అక్షయ అలంకారముగా, అక్షయ అలంకారముగా ఉండవలెను. ఇది అది దేవుని దృష్టికి మిక్కిలి, దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చూడండి, మీ స్వభావం, కుళ్ళు స్వభావాన్ని విడిచిపెట్టండి, అసూయ స్వభావాన్ని విడిచిపెట్టండి. మీకు దండం పెడిచవుతున్నాను, దాని ద్వారా నీకు ఉపయోగం లేదు. మీ పక్కింటి తోడుకోడలు బాగుపడుతుంటే ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడతావు? ఆమె కట్టిన చీరను బట్టి ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడతావు? నీవు అక్షయ, ఆ మృదువైనటువంటి స్వభావం. ఇక్కడ అద్భుతమైన మాటలు ఏం వాడాడో ఇంకొక మాట, అంతరంగ స్వభావం. అంతరంగ స్వభావం, కుళ్ళు లేకుండా ఉండండి, అసూయ లేకుండా ఉండండి, సాడీలు చెప్పేవారుగా ఉండకండి. నువ్వు విననటువంటి దాని గురించి ఎన్నట్టు మాట్లాడకండి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో రెబకాని ఎలా ఆశ్రవదించాడో, నిన్ను ఆశ్రవదించాలంటే మీ హృదయంలో ఒక అద్భుతమైనటువంటి విలువైన మనసుతో కలిగి బ్రతకండి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీ ముఖాలు ఎంత సాధువుగా కనిపిస్తున్నాయో మీ అంతరంగాలు కూడా సాధువుగా కనపడనివ్వండి. హల్లెలూయా. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో 2:9 నుంచి ఒక మాట చూడు. మొదటి తిమోతి అమ్మా చూడండి, మరియు స్త్రీలను అనుకోవయు, స్వస్థ బుద్ధి గలవారయుండి. అనుకోవ అంటే ఏంటమ్మా? ఎక్కడ ఎలా ఉండాలి అది కదా అనుకోగలిగి నడుచుకోవటం. ఈయన కొంచెం కోపంతో ఉన్నాడయ్యో, ఈరోజు కొంచెం తగ్గించుకోవడం ఎంతో మంచిది. దాన్ని ఏమంటారు? అనుకువ. ఇక్కడ ఇద్దరు పనికి మాలిన స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. అమ్మో, ఇక్కడ అనుకోతో మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళని మన మీద ఏం చెబుతారు? ఆమన్నదని చెబుతారు. ఇక్కడ మనకేం అవసరం? ఎందుకైనా మంచిది, ఇక్కడ అనుకోగా ఉండడం ఎంతో మంచిది. నోరు తెరవకూడదు. ఓకే, అనుకోవను. స్వస్థ బుద్ధి అంటే హృదయములో కామం లేదు, హృదయములో అసూయ లేదు, హృదయములో చెడు ఆలోచన లేదు. హృదయానికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. దైవభక్తి కలిగిన స్త్రీలు స్వస్థ బుద్ధి గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రాలతో చేతనే గాని. అబ్బా, తగుమాత్రపు అంటే న్యాచురల్గా అందరేం కడతారో
అయ్య కట్టుకుందాం, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఓకే, ఇంకా జడలతోనైనను, జడతోనన్నాడా జడలతోనన్నాడా? ఇప్పుడు అంతకుముందు మోడల్ ఏంటో చెప్పనా? ఇప్పుడు ఒక్క జడ మనకే, ఇప్పుడేమో జడ కూడా లేకపోవడం పేసను. జడ కూడా లేకుండా బండి మీద వెళ్తుంటే ఆ రోడ్డు అమ్మట దష్ట అంతా పడుతుంటే ఇలా కొడుతుంటే చాలా అందంగా ఉంటుంది. అది ఎవరెవరి ఇష్టం, నాకు ఎందుకు వచ్చిన గోళ. అప్పుడు జడలు మోడలు, ఇప్పుడు జడ లేకపోవడం మోడలు. ఇప్పుడు ఒక్క జడేసుకున్నటువంటి వాళ్ళు పాత మనుషులు అని అర్థం. కొత్త మనుషులంతా లేటెస్ట్గా మోడల్ అంతా ఏంటంటే జడలు లేకుండా తిరగడం. ఓకే, అది వేరే, నాకెందుకు వచ్చిన గోళ. జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఒకటో ఇప్పుడు చప్పట్లు. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఈ సత్క్రియ, నీ భర్త సాక్ష్యం ఇవ్వాలి, నీ అత్తమామల సాక్ష్యం ఇవ్వాలి, నీ ఇరుగు పొరుగు వారు సాక్ష్యం ఇవ్వాలి. అమ్మా, నా కోడలు బంగారం లాంటిదమ్మా అని చెప్పాలి. నా భార్య నాకు దొరకాల్సింది కాదని చెప్పాలి నీ సత్క్రియలు. ఎందుకంటే నువ్వు అనుకోగలిగిన స్త్రీవి, గుణ సౌందర్యము గల స్త్రీవి. అర్థమవుతుందా? ఇక్కడ జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను వెలగల, హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? అమ్మా, ఇక్కడ ఒక మాట వినండి తల్లులారా. నేను చెప్పానా, బైబిల్ చదువుతుందా? మీరు గొప్పవారుగా కనిపించాలనుకున్నట్లయితే ఈ భారతదేశంలో వెలగల వస్త్రాలు కనిపించాలి, ఉండాలి. బాగా బంగారు నగలు పెట్టుకోవాలి, ముత్యాలు రత్నాలు రకరకాలైనటువంటి రాళ్లతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. ఇప్పుడు ముత్యాలతో రత్నాలతో ఇక్కడ మంచి మంచి హారాలు వస్తున్నాయి కదా, అలంకరించుకోవాలి. బైబుల్ ఎందుకు ఇలా చెప్పింది? దేవుడు కుళ్ళువాడా, వారవలేనివాడా? మనం బంగారం పెట్టుకుంటే వారవలేని దేవుడా? అమ్మా చెప్పండి, అమ్మా తల్లులారా కొంచెం సమాధానం చెప్పండి. ఆయన కళ్ళు మంటలా? మరి ఎందుకు వద్దన్నాడు? ఎందుకు వద్దన్నాడు చెబుతాను అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకటి, అవి లోక ఆశలకు నిదర్శనం, లోకాశలను విడిచిపెట్టాలి. రెండు, ఇతరులకు అది మాదిరి కాదు, ఇతరులను నువ్వు ఆకర్షిస్తావు, ఇతరులను నీవు ఆకర్షిస్తున్నావు. ఈ రెండు పాపమే కదా. లోక ఆకర్షణ నీలో ఉంది, అది పాపం. నేను చాలాసార్లు చెబుతున్నాను, పూలు ఎక్కడ పెడతారు? వెనక పెడతారు. అసలు ఎందుకు వెనక పెట్టాలి? ఎవడు చూస్తాడు? వెనక పెడితే ఎవడో చూస్తాడు అని నేను ఫస్ట్ నుంచి చెబుతున్నాను. అసలు ఎవడో చూసేదానికి నువ్వెందుకు పూలు పెట్టుకోవాలి? నువ్వే నాలుగు మూరలు కొనుక్కొని ముందుకు ఎలా తీసుకున్నావు అనుకో, నువ్వే చూసుకుంటా, నువ్వే వాసన తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అంటాను నేను. అర్థం కాలేదా? నాలుగు మూరలు పెట్టుకొని ఇక్కడ ఎలా తీసుకున్నావు అనుకో, అబ్బా సూత్రం సూత్రం అని వెళ్తావు. నీకే వాసన, నీకే కనిపిస్తూ ఉంటాయి. మరి వెనకెందుకు పెట్టుకోవాలి, ఎవరి కొరకు అంటున్నాను నేను. అంటే అక్కడ ఏదో సంథింగ్ తేడా ఉందని అర్థం అన్నమాట. నువ్వు ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చామంటారు. ఈ ముందు ఎందుకంటే అందరూ వెనక పెట్టేటప్పుడు నువ్వు ముందుకు పెట్టుకుంటే అందరూ పిచ్చోళ్ళు అంటారు కదా. మరి వెనక పెట్టినటువంటి వారు ఎందుకు? ఒకసారి ఆలోచించాలి. ఇంకా చెప్పాలంటే, మొన్న ఒక సిస్టర్ గారు భయంకరమైన విగ్రహారాధికులు, యేసు ప్రభు నమ్మరు, నమ్మల పూజ బాగా చేస్తున్నారు. దైవజనుల్లాగా అంటే నాలాగా వెళ్ళి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన నా తండ్రో, ఎంతమందిని మార్చేస్తున్నాడు అలాగూ వెళ్ళి, అమ్మా చర్చికి రా తల్లి అని పిలిచాడట ప్రభు పాస్టర్ గారి రూపంలో. వెళ్తే ఆమె వాళ్ళ భర్తతో లేచి, ఏమండి మ్యాథ్యూస్ గారు చర్చికి రమ్మని పిలిచాడండి
ఆయన ఏసయ్య కదా అని అడిగింది. పిచ్చికలలాపు అన్నాడు. అసలు ఇష్టం లేదు కదా. రెండోసారి కూడా అదే కాల్ వచ్చింది. మ్యాచ్యూస్ గారు మరలా వచ్చి చర్చికి రమ్మంటున్నాడండి అని. నీతోనే మాట్లాడతాడైంది ఆ యేసు ప్రభు, నాతో మాట్లాడ్డా ఏ అని యాంగింగ్ అన్నాడు. మూడోసారి అతనికి వచ్చింది కల. బ్రదర్ చర్చికి రండి బ్రదర్ అని పిలిచా. ఏ నాకు కూడా కళ వచ్చింది, మనం చర్చికి వెళ్దామని రెండు వారాలు వచ్చారు. రెండు వారాలు వచ్చిన తర్వాత రెండో వారంలో అయిపోయింది. ఆదివారం సోమవారం పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి రండి అన్నారు. నేను వెళ్ళాను, కొత్తగా వస్తున్నారు కదా మరి ప్రార్థన చేద్దాం. వెళ్ళిన తర్వాత వాళ్ళంతా విగ్రహాలంతా తీసి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసుకున్నారు. ఆ అమ్మాయికి బొట్టుంది, గాజులు పూలు ఇవన్నీ ఉన్నాయి. ఈయనేమంటాడంటే, భర్త ఏయ్ యేసుప్రభు నమ్ముకున్నాం తీసేయ అన్నాడు. యేసుప్రభు నమ్ముకున్నాం తీసేయ అన్నాడు. ఆమంటది, వెంటనే తీసేస్తే ఎలా, మనోళ్ళు ఏమన్నా అనుకోరా అనిద్ది ఆమ. ఈయనేమంటాడంటే, ఎవడు అనుకునేది ఏంటే, మనం అసలు నిజమైన దేవుడు నమ్ముకున్నాం తీసేయ్ అంటాడు. వాదన వాళ్ళిద్దరి మధ్యలో నన్ను పెట్టారు తీర్పరిగా. ఇప్పుడు నేనేం చెప్పాలి, నేను బొట్టు తీసేయమన్నాను అనుకో, ఇంకొక అయ్యగారు బొట్టు పెట్టుకో అంటున్నాడుగా, అర్థం కాలేదా? సరే నేను పెట్టుకో అన్నాను అనుకో, మీరు నన్ను ప్రశ్నిస్తారుగా. ఇప్పుడు నన్ను ఇరికిస్తే నేనేం చెప్పాలి, ఆల్రెడీ నా భార్య తీసిందిగా, బొట్టు తీసేసింది కదా. నేను ప్రత్యామ్నాయను ఇంకా ఏమైనా చెప్పాలా? ఒకసారి మీరు ఆలోచించాలా. నేనేమన్నానంటే, అమ్మా తల్లి, నీకు విగ్రహాలు ఇంట్లో ఉండడం మంచిది కాదని నీకే అనిపించింది. నేను తీసేయమని చెప్పానా విగ్రహాలు? మీకు అర్థమైంది అంతరాత్మలో. వాక్యం మీరు వింటున్నప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో నీకు అర్థమయ్యి నీ చేతులతో నీవు వాటిని తీసుకుని వెళ్ళి జల్దిలో కలిపి వచ్చావు. ఇప్పుడు బొట్టు నీ చేతిలో ఉంది. తీయాలనిపించి వాక్యం కానీ నిన్ను పట్టుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు లోపల నీతో మాట్లాడితే లేదంటే నీ ఇష్టం. అర్థం కాలేదా అని చెప్పేసి వచ్చాను. అదేంటన్నా, మీరు అలా కరాఖండికి చెప్పాలి కదా అన్నా. నేను ఏం చెప్పాను, ఒక ఆయన ఏమో సిలువు బొట్టు పెట్టుకోమంటున్నాడు. దీన్ని కూడా నేను ప్రోత్సహించలేను. అసలు పెట్టుకునేది ఏదో సిలువు పెట్టేందుకు, సుక్క బొట్టే పెట్టుకో, ఎవడొద్దన్నా నిన్ను. అర్థం కావట్లేదా? ఆ బొట్లో ఏముంది అనుకుంటే మరి విగ్రహాల్లో ఏముంది? ఆ బొట్లో ఏమి లేదన్నావు, మరి విగ్రహాల్లో ఏముంది? ఇంకొక ఆయన అంటాడు, విగ్రహారాధన అది మన ఇంట్లో ఉన్నా ఏం కాదు, ఆ పలహారం కూడా మీరు తినేయచ్చు, దాంట్లో శక్తి లేదు కదా అంటున్నాడు ఇంకొక ఆయన. మనుషులని కనిపించేస్తూ అర్థమవుతుంది, ఒకడేమో పలహారం తినమంటాడు, ఒకడేమో తినొద్దంటాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ ఆలోచన ఇస్తే ఆలోచన చెయ్యమ్మా. ఆ మరుసటి రోజు వచ్చిందామా నా దగ్గరికి, బొట్టు గాజులు ఏమీ లేవు. ఏయ్ అబ్బాయి ఏంటి తిట్టి తీపిచ్చావా అన్నాను. అన్నయ్య ఆయన ఒక్క మాట కూడా అనలేదు అన్నయ్య, కానీ మీరు ఆ రోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నా మనసులో ఒకటే ప్రేరేపణ, ఇది కూడా వద్దు, ఇలాగ ప్రశాంతంగా ఉన్నది, అందుకని నా హృదయపూర్వకంగా నేను తీసేశాను అని చెప్పింది. ఎవరిని బలవంతం చేయకూడదు, బిగ్రహ స్తోత్రం చెప్పాలి. బలవంతంగా పెట్టుకోమని చెప్పొద్దు, బలవంతంగా బొట్టు తీసేయమని చెప్పొద్దు. ఎందుకంటే వచ్చిన వెంటనే నీ సీరియల్ నీకు ఎలాంటి అడ్డో, నీ బొట్టు కూడా అలాగే అడ్డను అనిపిస్తే నువ్వే తీసేస్తావు.
నీ సీరియల్, ఇప్పుడు సీరియల్ చూస్తున్నావుగా, సినిమాలు చూస్తున్నారు కొంతమంది, జబర్దస్తీలు చూస్తున్నారు. ఏది నీకు పాపమని నీ అంతరాత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తాడో దాన్ని దయచేసి మీ ఒంటి మీద కానీ మీ ఇంట్లో కానీ ఉండడం అది వాక్యానికి వ్యతిరేకమే. నీకు ఎంతమందికి అర్థమైంది నా భాష? నా గురించి నువ్వు పెట్టుకోవద్దు, ఇంకొకరి గురించి తీసేయొద్దు, నా గురించి నువ్వు ఈ పని చేయొద్దు. నీ అంతరాత్మ వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నీ అంతరాత్మ ప్రేరేపిస్తుందే ఏది తప్పో ఏది తప్పు కాదో. అది నీకు తప్పు కాదు అనుకున్నప్పుడు దాన్ని ఒకటితో భయపడాల్సిన అవసరమే లేదు. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? నా భాష ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈ లైవ్లో మరి దీన్ని ఏమి రగడా చేస్తారో నాకు తెలీదు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఎందుకంటే అసలు అది మనకు విషయము కానప్పుడు దాని జోలికొద్దు అంటున్నాను నేను. ఇప్పుడు మీలో బంగారం పెట్టుకోమని నేను చెబితే ఇంటికి వెళ్ళిన వెంటనే అన్నయ్య బంగారం పెట్టుకున్నాడు అప్పో సప్పో నాకు తెచ్చి నేను డాక్టర్ డబ్బులు నీకే ఇచ్చాను 60 ఏళ్ళు పెద్ద గోళ నీ బొమ్మ మీదే కొట్టాను 60 ఏళ్ళు నా 60 ఏళ్ళు కనీసం 30 ఏళ్ళు అన్నయ్య నేను ఏదో తెచ్చుకుంటాను అంటావు. నా భార్య బిడ్డలకు కూడా నేను బంగారం కొనగలను, నేను కొనదలుచుకోలా. నా పిల్లలు యవనస్తులే, నేను బంగారాన్ని పెట్టదలుచుకోలా. అది నా పర్సనల్ సమర్పణ. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఒకవేళ నువ్వు బంగారం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో, అది నీకు పరలోకం అడ్డే ఉంది. కొంతమంది ఉంగరాలు పెట్టుకుంటున్నారు, కొంతమంది గాజులు, బంగారపు గాజులు వేసుకుంటున్నారు. మట్టి గాజులు వేసుకోకూడదంట, బంగారం గాజులు వేసుకోవాలంట. ఇదేమి ఇడ్డూరమో నాకు అర్థం కాల. అమ్మాయి బంగారం గాజులు వేసుకో, మట్టి గాజులు మనం పెట్టుకోకూడదే. ఏం చేయమంటావు? అప్పు చేసి పెట్టుకోమంటావా? ఏదైతేనే పళ్ళురాలు కొట్టుకోవడానికి, పళ్ళురాలు కొట్టుకోవడానికి ఇటుకరాయి అయితేనే కంకర్రాయి అయితేనే, రెండు ఒకటే. ఇవన్నీ చూసి ఈ రోడ్డు గోల్డ్ వేసుకొని నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాను. నేను ఆశ్చర్యపోయాను, ఏంద్రా బాబు వీళ్ళకి ఇంతంత బంగారం ఉందని. చివరిలో ఆకబట్టుకోలేక అడిగా, ఏందా ఒక్కొక్కరికి ఇంతంత బంగారం ఉందంటే, బెదరు అదంత రోడ్డు గోల్డ్ అన్నారు. ఎందుకు ఈ తిప్పలు మనకి? ఉన్న పాటు ఆ పాట నాకు రాదు, దేవుని స్తోత్రం చెప్పాలి. ఓకే, 24-57 ఒక మాట ఉంది, 24-57 ఒక మాట ఉంది. అదేమిటంటే చూడమ్మా, ఆదికాండం, ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమని అడిగాడమ్మా? వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకున్నటకై తెలుసుకుందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదను అని చెప్పిందట. కొట్టు చప్పట్లో ఒకసారి. ఈమె వీళ్ళు అడిగింది ఏమిటంటే 10 రోజుల తర్వాత పంపిస్తామన్నారు. ఇప్పుడు ఏమేమంటుందో అడుగుదామని అడిగారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఖచ్చితంగా నేను మనుషులతో వెళ్తాను అనింది. ముక్కు ముఖం తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. ఎందుకు ఏమి వెళ్తానందంటే, నిశ్చయముగా ఈమెలో పట్టుదల గల స్త్రీ. ఈమె స్త్రీకి గుణ సౌందర్యం మాత్రమే కాదు, పట్టుదల రోషము కలిగిన స్త్రీగా ఉండాలి అని దాని అర్థం. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. పట్టుదల అంతే, నేను అక్కడ దాన్ని, నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? అర్థం కాలేదా? నేను ఈరోజైనా వెళ్ళాలి, రేపైనా వెళ్ళాలి. నా ఇల్లు ఆ ఇల్లు ఈ ఇల్లు కాదు కదా, నా ఇల్లు ఆ ఇల్లు ఇప్పుడు ఈ ఇల్లు కాదు కదా. ఒకవేళ 10 రోజులు నువ్వు ఇక్కడ తలదాచుకుంటావు, 10 రోజుల తర్వాతే వెళ్ళాలి కదా. నేను
పది రోజుల తర్వాత కూడా అదే కదా నా ఇల్లు. ప్రతి స్త్రీ కూడా ఇలాంటి ఒక అద్భుతమైన పట్టుదల ఉంటే ఆ సంసారం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మీరు గమనించాలి. హల్లెలూయా. అమ్మా నీ భర్త దగ్గరికి నిన్ను వరించినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావా, 10 రోజుల తర్వాత వెళ్తావా అంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఆమె ముక్కు ముఖం తెలియనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడితే, ఆ త్యాగం చేస్తే, ఈ రోజున క్రీస్తు కొరకు నువ్వు ఏం త్యాగం చేస్తున్నావో, లోకాన్ని విడిచిపెట్టడానికి కానీ, నా అనుకున్నటువంటి ఈ ఆచారాలు కానీ, పాప సంబంధమైనటువంటి వాటిని కానీ ఈ విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించేటువంటి స్త్రీగా ఉండాలంటాను నేను. హల్లెలూయా. ఇస్సాకు కొరకు తన తల్లిదండ్రులను విడిచిపెట్టింది, ఇస్సాకు కొరకు తన సౌకర్యాలు విడిచిపెట్టింది, ఇస్సాకు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టింది. మరి సంఘం ఏం చేయాలి? అర్థం కాలేదా? దేవుని కొరకు నువ్వు ఏదైనా త్యాగం చేసే స్త్రీగా ఉండాలి అంటారు నేను. దేవుని కొరకు నీకు కావలసిన వాటిని, నీకు లాభకరముగా కనిపించేటువంటి వాటిని విడిచిపెట్టి క్రీస్తుని కొరకు ఆ త్యాగం ఈమెలో కనిపిస్తుంది. హల్లెలూయా. ఇదే టైపులో మీ కుటుంబాన్ని గురించి కూడా ఆలోచించవచ్చు. నీ భర్త కొరకు ఏదైనా నష్టపోయావా? పర్వాలా, భర్త కొరకే కదా విడిచిపెట్టావు. నీ కుటుంబం కొరకు ఏమైనా విడిచిపెట్టావా? తప్పదు, విడిచిపెట్టాలి. నీ కుటుంబం కొరకే కదా విడిచిపెట్టావు. ఆ త్యాగం స్త్రీకి మొదటి నుండి ఉంది. హల్లెలూయా. మొదటి నుండి ఉంది ఆ త్యాగం. భర్త కొరకు సమస్తాన్ని త్యాగం చేసినటువంటి స్త్రీలు లేరా? లేరంటారా? హల్లెలూయా. ఏమండి, ఉన్నారా? భర్త కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి తల్లులు లేరా? వాళ్ళని బట్టే కదా కుటుంబాలు ఉన్నాయి. ఈమెలో త్యాగం కనిపిస్తుంది అంటాను నేను. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెబుతాను, పురుషుల కోడికలో చెప్పినట్టున్నాను, మరల మీకు జ్ఞాపకం చేస్తాను. పెండ్లయ్యి ఒక కుమారుణ్ణి కన్నటువంటి ఒక స్త్రీ, ఆమె కాలేజీకి వెళ్తుంది. క్లాస్ రూమ్లో ఉండగా ఒక ప్రొఫెసర్ గారు లెసన్ చెబుతూ ఆ అమ్మాయిని పైకి పిలిచి, ఆ బోర్డు మీద నీకు ఇష్టమైనటువంటి ఒక 10 పేర్లు 12 పేర్లు రాయి తల్లి అని చెబితే టకటకటక రాసేసింది. అప్పుడు ఏమన్నదంటే, అమ్మ ముఖ్యం కాదనుకున్న కొంతమంది స్నేహితుల పేర్లు తుడిచేయి అంటే కొంతమంది స్నేహితుల పేర్లు తుడిచేసింది. ఇక ముఖ్యం కాదు అనిపిస్తే బంధువుల పేర్లు కూడా తుడిచేయని చెప్పింది. బంధువుల పేర్లు కూడా తుడిపేసింది. చివరికి అక్కడ మిగిలింది కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త, కడుపును పుట్టిన బిడ్డ, 4 పేర్లు మిగిలినాయి. ఈ 4లో 2 పేర్లు తుడిపోయమ్మ, అవసరము కాదనిపించిన 2 పేర్లు తుడిపోయి అని చెప్పాడు ఆయన. బాధ వచ్చింది. ఎవరు ముఖ్యం? నా భర్త, నా కొడుకు ముఖ్యమా? నా తల్లి తండ్రి ముఖ్యమా? 25 సంవత్సరాలు పెంచిన నా తల్లిదండ్రులు ముఖ్యమా? కట్టుకున్న భర్త బిడ్డ ముఖ్యమా? ఒక నిమిషం ఆలోచించి కొంచెం కళ్ళమని నీళ్ళు తిరిగినప్పటికీ తల్లిదండ్రుల పేరు తుడిపేసింది. 2 ఉన్నాయి. భర్త పేరు, కొడుకు పేరు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే, అమ్మ 2 పేర్లు ఉన్నాయి, ఈ 2 పేర్లలో నీకు ముఖ్యము అనుకున్న పేరు ఒక్కటే ఉంచు, ఒక పేరు తుడిపేయి అన్నాడు. ఆలోచనలు పడిపోయింది ఆ అమ్మాయి. నా జీవితానికి నా భర్త ముఖ్యమా? నా బిడ్డ ముఖ్యమా? ఎవరు ముఖ్యం? ఆలోచిస్తేనే ఏడుపు వచ్చేస్తుంది. ఆమె చేతులతో తుడిపెయ్యాలి పేరు, ఆమె చేతులతో తుడిపెయ్యాలి. భర్త పేరు తుడిపెయ్యగలనా? బిడ్డ పేరు తుడిపెయ్యగలనా? అమ్మో, ఇంక ఏడుపు వచ్చేసి బలవంతంగా వెళ్ళి కొడుకు పేరు తుడిపేసింది. క్లాస్ రూమ్ అంతా సైలెంట్ అయిపోయింది. ఆ సార్ ఆమెను పైకి పిలిచి, అమ్మా కట్టుకున్న కన్న తల్లిదండ్రుల పేరు వద్దనుకున్నావు, వాళ్ళు ముఖ్యం కాదు నా జీవితానికి అన్నావు, కట్టుకున్న బిడ్డ కన్న పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ నాకు ముఖ్యం కాదనుకున్నావు,
నిన్నగాక మొన్న పెళ్ళైనటువంటి భర్తే ముఖ్యం అనుకున్నావు, ఆ క్లారిటీ ఇస్తావా అని పిలిచాడు ఆయన. అప్పుడు ఆమె ఏమందంటే, సార్ మా అమ్మ నాన్న నన్ను ఒక 20-25 సంవత్సరాలు పెంచగలిగారు సార్, ఒక ఆయన చేతిలో పెట్టారు, నా కడుపును పుట్టిన బిడ్డను నేను ఒక 20-25 సంవత్సరాలు పెంచగలను, ఆ తర్వాత ఆడికి కూడా పెళ్లి చేస్తే ఆడి దారిన ఆడి ఉద్యోగానికో ఇంకో దానికో వెళ్ళిపోతాడు, నా జీవితకాలం అంతా నాకు బలహీనత ఉన్నా అనారోగ్యం ఉన్నా ఆరోగ్యం ఉన్నా నా బాగోగులు చూసుకునేవాడు, నేనంటే ప్రేమించేవాడు, తన ప్రాణంగా భావించేటువంటి వాడు, నా బరువును భరించేవాడు నా భర్త తప్ప మరి ఎవడను నాకు ఈ లోకంలో లేరు కదా, అందుకని ఆయన నాకు ముఖ్యం అనుకున్నాను అని చెప్పింది. తల్లిదండ్రులకు నీ మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఎక్కువ రోజులు భరించలేరే. కట్టుకున్నోడికి నీ మీద, కడుపును పుట్టిన వాడికి నీ మీద ప్రేమ ఉండొచ్చు కానీ వాడి భార్య వచ్చిన తర్వాత ఆడి సంసారం వాడిది అయిద్దే, ఆడి సంసారం వాడిది, ఆడి పిల్లలు వాడు, వాడి బాధలు వాడు, ఆడి కష్టాలు వాడికి ఉన్నాయి కదా. కష్టమో సుఖమో ఉన్న దాంట్లో అంత గంజి దాగి బ్రతకాలనుకొని, చెట్టు కింద ఉన్న నా భార్య నాతో ఉండాలనుకొని ఆమెను భరించేవాడు, ఒకవేళ అడుక్కు తినేటువంటి వాడైనా అంత అన్నం అడుక్కొని అంత ముద్ద పెట్టగలిగినటువంటి వాడు భర్తే కదా. ఎవరు ముఖ్యము నీ జీవితంలో అంటే భర్తే ముఖ్యము అని చెప్పిందట. అది ఈమెలో కనిపిస్తుంది. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీ జీవితంలో ఎవరు ముఖ్యమో ఒకసారి ఆలోచించండి. ఈమె 24-65 ఒక మాట ఉంది, పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవడని అడగగా, అతడు నా యజమానుడైన నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే విధేయత చూపించే స్త్రీ అని చెప్పబడింది ఇక్కడ. దగ్గరగా స్తోత్రం చెప్పు. ఏ స్త్రీ అమ్మేమా? విధేయత గల స్త్రీ. ఎవరికి విధేయత? పురుషులందరికీ విధేయత, తన భర్తకు విధేయత. ఏమర్థం కాలేదా? ఇంత క్లియర్గా అర్థమైతే ఇంక అర్థం ఏదేంటి? భర్త అమ్మ నీ యజమానుడు నీ భర్త అని చెప్పిన వెంటనే ఆమె ముసుగు వేసుకొని నువ్వని రాయబడి ఉంది, ఒంటి దిగి. భర్త అంటే విధేయత ఏ స్త్రీకి ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ విధేయత కలిగినటువంటి స్త్రీని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు, తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఒకసారి మీకు నేను, ఓ నా బిడ్డ, ఓ నా కుమార్తె, ఇదిగో గొప్ప ఆశీర్వాదం కురుస్తుంది చూడు అని నేను చెప్పలేను, కానీ విధేయత అనేటువంటిది చాలా ముఖ్యం. అదే మీకు గుణ సౌందర్యాన్ని ఇస్తుంది. ఆ విధేయతే నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తుంది. విధేయత చూపించే స్త్రీగా ఎప్పుడైతే భార్య ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ విధేయత కలిగిన స్త్రీ నిజంగా విధేయతలో నుండే ప్రేమ, విధేయతలో నుండే భరించే మనసు, కుటుంబంలో లోపాలుంటే భరిస్తుంది, భరించిద్ది, నింద భరించిద్ది, కష్టం భరించిద్ది, ఏమండి అత్తమామల్ని అన్న మాటలు భరించిద్ది. ఎందుకంటే ఆ విధేయత కలిగినటువంటి స్త్రీ ఖచ్చితంగా కొనియాడబడుతుంది, ఆమె ముత్యమ కంటే విలువైనదని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. అమ్మ మీకందరికి నేను మనవి చేస్తున్నాను, నీ ఇంట్లో నీ భర్తకు విధేయత చూపించడంలో న్యాయమే ఉంది, న్యాయమే ఉంది. స్త్రీలారా మీ భర్తకు, అమ్మ ఏది గట్టిగా చెప్పండి, ఒకళ్ళు ఎవరైనా లోబడి ఉండు అంటే బానిసేనదని అర్థం. లోబడడం కాదు విధేయత. హల్లెలూయా. విధేయత. భర్త అలసిపోయి వచ్చాడనుకో, కాపీ దేవే అన్నాడు అనుకో, కాపీ తేవడం గౌరవంతో కూడిన విధేయత. బానిసగా ఫీల్ అవ్వద్దు, నేనేమన్నా జీతకత్తెనా అనొద్దు. ఏదన్నా వస్తువు తెమ్మంటే జీతకత్తెనా అనొద్దు.
నువ్వు జీతగత్తెవని కాదు ఆయన చూస్తుంది, నువ్వు సహకారివని విధేయత చూపిస్తావని అని ఆ ఓర్పు దేవుడు స్త్రీకి ఇచ్చారు. విధేయత చూపించండి అని చెప్తుంది. హల్లెలూయా. ఇరవై టైం అయిపోయింది. 24:19 ఏముందంటే ఒక మాట చూడు. 24:19 అమ్మ దాహం ఇచ్చిన తర్వాత హల్లెలూయా అంటే నీకు పోస్తాను నీ ఒంటెలకి పోస్తాను తాగండి అని కడవ పూజాను పెట్టుకొని వెళ్ళి గబగబా వెళ్ళి చేదిపోసిన రాయబడి ఉంది ఇక్కడ. పని చేయుటలో ఉత్సాహము గలది అని చెప్పాలా? పని చేయుటలో సోమరు కాదామే. స్త్రీ ఎప్పుడు సోమరుగా ఉండకూడదనే దానికి ఈమె ఒక నిదర్శనం. నువ్వు అనారోగ్యంతో ఉన్నా నువ్వు లేచి కొంచెం పొయ్యి వెలిగిస్తే ఇంటి వారందరికీ కడుపు నిండా అంత అన్నం దొరికిద్ది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. కడుపు నిండా అంత అన్నం దొరికిద్ది. నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో ఆ పనిని బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడింది. ఇంట్లో పని కానీ, బయట పని కానీ, అత్తమామల పని కానీ, కుటుంబం పని కానీ, ఈ పని వారిని దేవుడు ఖచ్చితంగా ఆ దేవుడు ఎన్నుకున్న స్త్రీగా ఉంటారు. లేదంటే ఆమె స్వామిని కాదు, ఆమె పని కలిగినటువంటి పని చేయుటలో ఉత్సాహము కలిగిన స్త్రీ అని చెప్పొచ్చు. అంటే దయచేసి మీరు గమనించాలి, చాలామంది స్త్రీలు ఇల్లు చూస్తే వారి ఇంటిని బట్టి వారు ఎలాంటి వారో మాకు అర్థమైపోయింది. మీరు ఏ ఇల్లు చూడవసలేదు. ఆమె స్వామిరావు పని కలిగినటువంటి స్త్రీ అని చెప్పడానికి బాత్రూంకి వెళ్తే చాలు. డబ్బా పట్టుకొని మనం బాత్రూంకి వెళ్తే ఆమె పనిచేసే స్త్రీయా స్వామర స్త్రీయా మనకు అర్థమైపోయింది. మీకు అర్థమైంది కాలేదా? బాత్రూంకి వెళ్ళండి ఎప్పుడైనా. ఆ బాత్రూంకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉంటారు, ఒక తల్లి ఉంటుంది, 3 ఉంటారు. బాత్రూంకి వెళ్తే చెడు వాసన వస్తుంది, కానీ బయటకు వస్తే మాత్రం చాలా సువాసన వస్తుంది ఆమె. కానీ బాత్రూమ్ మాత్రం చెడు వాసన వస్తుంది. ఎందుకంటే బాత్రూమ్ కూడా శుభ్రం చేసుకోలేనటువంటి సోమర తల్లి ఆ తల్లి. మీరు ఎప్పుడు సోమరులుగా ఉండకండి. సోమరికి దరిద్రం వచ్చింది, సోమరికి దరిద్రం వచ్చిందని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. ఈమె ఇంకొక మాట నేను త్వరగా చెప్పేస్తాను. 23 ఒక మాట ఉందమ్మ తల్లి, చదువు. ఇరవై నాలుగు అందుకామె గడ్డియు మేతయు బస చేయుటకు స్థలము ఉన్నదనగా. చూడండి ఒకసారి, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుడని దేవుడైన యెహోవాను స్తుతింపబడునుగాక. ఆయన యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదనెను. చాలు, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? అతిథులకు ఆతిథ్యమిచ్చే స్త్రీగా ఉంది ఆమె. నేను ఇప్పుడు దయచేసి గమనించండి, ఆమె గుణ సౌందర్యవతి, పట్టుదల గల స్త్రీ, విధేయత గల స్త్రీ, పనిచేసే స్త్రీ, ఆతిథ్యమిచ్చే స్త్రీ. హల్లెలూయా. కొంతమంది భర్తకి విలువ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఇంటికి వచ్చిన అతిథులకి స్త్రీలు కొంతమంది ఆతిథ్యం ఇవ్వకపోవడం నీ భర్తకి అది అవమానం. అమ్మాయి కాస్త మంచినీళ్ళు అమ్మా, ఏయ్ ఇలా టీ పెట్టు అన్నాడు అనుకో, ఒక్క చూపు చూసింది ఒక్కొక్క ఆమ. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? ఒక్క చూపు చూసిద్దండి. మీ ఇంట్లో ఏమీ లేవు, పాలు లేవు, ఆయనేమో ఆర్డర్ ఇచ్చాడు, ఏయ్ టీ ఇవ్వలకి అన్నాడు అనుకో, నువ్వేం చేయాలంటే అప్పుడు ఏమండి? ఎండాకాలం టీ ఎందుకు అండి, మజ్జిగ చేసిస్తాను అని. అంత పెరుగుంది కదా, దాన్ని శుభ్రంగా తిరగొట్టి కొంచెం పసదార కలిపించామనుకో సూపరో. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఏమంటారు? రెండు చేతులు చెప్పగలరా? పాలే లేవనుకో, పాలే లేవనుకో, అంత గ్రీన్ టీ లాగా కొంచెం నీళ్లు కాగబెట్టేసి ఆ గ్రీన్ టీ అందులో కలిపేసి ఒక నిమ్మకాయ పెద్ద పల్స కోసి అలా పిండేసి ఇచ్చామనుకోండి, గ్రీన్ టీ అయిపోయింది. అంతేగాని సిగ్గు తీ, ఇక నువ్వు పాల ప్యాకెట్లు తెచ్చావని ఇట్రా లోపలికి. ఎందుకంటే ఆయన పరువు పోయినా ఒకటే, నీ పరువు పోయినా ఒకటే.
అందుకని ఇంటికొచ్చిన చుట్టాలకు కానీ ఇంటికొచ్చిన అతిథులకు కానివ్వండి, దయచేసి మీరు ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉండండి. భర్త ఎప్పుడు వడ్డించలేడు, భర్త ఎప్పుడు మంచినీళ్ళు ఇవ్వలేడు. మీ కుటుంబానికి ఆతిథ్యాన్ని ఇచ్చే స్త్రీని బట్టి ఆ కుటుంబానికి విలువ పెరుగుతుంది. చూడండి, మీరు గమనించండి, 99 సంవత్సరాల వయసులో అబ్రహాం పరిగెత్తుకుంటెళ్ళి దూడను తెచ్చి సిద్ధపరిస్తే రెండు మాణికల పిండి తన భార్యకి ఇస్తే 90 ఏళ్ల ముసలమ్మ అప్పుడు రొట్టెలు చేసింది ఇచ్చిందట. వారు తెలియకనే ఇచ్చిన ఆతిథ్యమును బట్టి దేవుడు ఆమె గర్భమును ఆశీర్వదించాడు. హల్లెలూయా. దైవజనులు, మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆతిథ్యం ఇవ్వండి, నీ అత్తమామలకు ఆతిథ్యం ఇవ్వండి. కొంతమంది అత్తమామలు దూరంగా ఉంటారు, ఎప్పుడన్నా ఒకసారి ఇంటికి వస్తారు, ఎప్పుడన్నా 2 రోజులు ఉంటారు, ఎప్పుడైనా 1 వారం రోజులు ఉంటారు. కానీ ఆ 1 వారం రోజుల్లో ఏమా కత్తులు నవిలించింది, పట 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 పళ్ళు కొరకడం, ఇక తెచ్చావని, ఇక్కడ ఏమి లేవు, అక్కడ ఏముందని, ఏమి ఇచ్చారని అర్థమవుతుందా? దయచేసి నీకు కూడా అదే రాతబట్టిద్దేమోనని నేను భయపడి చూస్తున్నాను. అత్త మామలను ప్రేమించండి, లేదా వారికి ఆతిథ్యం ఇవ్వండి. హల్లెలూయా. చాలా మంచి అవ కదా ఈ రిబక, స్తోత్రం చెప్పండి. గుణ సౌందర్యవతి, మంచు పట్టుదల గలది, విధేయత గలది, పనిలో ఉత్సాహం గలది, అతిథులకు ఆతిథ్యం ఇచ్చుటలో మంచి మనసు గలది. ఇలాంటి భార్య దొరికినటువంటి ఇస్సాకు ఏమయ్యాడో తెలుసా? మిక్కిలి గొప్పవాడయ్యాడట. యెహోవా ఆ కుటుంబమునకు తోడై ఉండి ఆశీర్వదించాడట. ఆ భర్త ఏరొక స్త్రీని ఆశించినట్లు గమనించాల. వారి తండ్రి కూడా శారా చచ్చిపోయిన తర్వాత మరొక భార్యను చేసుకున్నాడు ఆయన, కానీ ఇస్సాకు మరల పెండ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఆ తల్లి చూపించిన విధేయత, ఆ తల్లి చూపించిన ప్రేమ ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా మారింది. అందుకని మీరు ఎప్పుడైనా ఒక్క మాట మీరు ఆలోచించండి, నో కుటుంబానికి ఒక అద్భుతమైన పునాది లాంటి దానివి, పునాది లాంటి దానివి. నీ భర్త గోపురమైతే నువ్వు పునాది లాంటి దానివి. నీలో మార్పులు వస్తే క్రాకులు వచ్చేస్తాయి, అన్నదమ్ముల మధ్యలో క్రాకులు వచ్చేస్తాయి, అత్తమామల మధ్యలో క్రాకులు వచ్చేస్తాయి, భార్యాభర్తల మధ్యలో క్రాకులు వచ్చేస్తాయి, కూలిపోయి దిల్లు. అందుకని జ్ఞానం కలిగిన స్త్రీ పునాదిలో ఉంటే బరువంతా మోసే తల్లివి నీవే. కాకపోతే అన్నయ్య నేను మోయలేకపోతున్నాను, ఈ పని చేయలేకపోతున్నాను, ఈ భారం భరించలేకపోతున్నావంటే ఒక్క మాట వినండి, నీ బరువు మోసే దేవుని మీద నీ భారం మోపండి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నీ బరువు ఆయన మీద మోపు, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు అందుకనే. నా వల్ల కాదు ప్రభువా అని చెప్పొద్దు. నువ్వు భరిస్తావనే ఆ భర్తనిచ్చాడు, నీవు సరిదిద్దుతావనే ఆ పిల్లలను దేవుడు నీకు ఇచ్చాడు. మీ అత్తమామను నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీకు సహనం ఉందనే ఆ అత్తమామను దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవుని బిడ్డగా బ్రతికి రోషము కలిగి ఆ కాపురాన్ని నిలబెట్టి దేవుని మహిమార్థమై బ్రతుకు, తరతరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా నిలుస్తావు. ఏమంటారు ఈ మాటలు మీ ఇనికిడిలో? ప్రభు ఫలింప చేయునుగాక.